words, models. Can, cheyagala, could, cheyagaliganu, able, cheyagalugu. Am able, cheyagaluguchunnanu. Are able, cheyagaluguchunnaru. Is able, cheyagaluguchunnadu, chunnadi. Was able, cheyagaluguchundanu. Were able, cheyagaluguchundiri. Will be able to, cheyagaluguchu untanu. Cannot or can't, cheyalenu. So, ikkada cannot ani, cannot ni duranga vrayakudadu. Chudandi, cannot ante duram duram rasaru. Can veru, not veru ga rayadu. Cannot. Okay? So, pakapakane rayali. Ledante can't anedi ekkuva use chestunnaru. Contractions gurinchi manam cheppukunnam kada. So, can't anedi ekkuva use chestunnaru. Chudandi, next chusinatlayite. Could not. Couldn't. Cheyalekapoyanu. I am not able. Nenu cheyalekapothunnanu. We are not able. Mevu cheyalekapothunnamu. He is not able. Atanu cheyalekapothunnadu. Leda she is not able kuda ikkada raaskochu manam. Aame cheyalekapothundani ardham vastundi. Okay, andukane bracket lo pettam chudandi. I was not able. Nenu cheyalekapothunnanu. Cheyalekapothu untini. Okay? Past kada. We were not able. Memu cheyalekapothu untimi. I won't be able to. Nenu cheyalekapothu untanu. I can have. Nenu kaligi undagalanu. I can't have. Leda I cannot have. Rendu same. Okay? Nenu kaligi undalenu. I could have. Nenu kaligi undaga galanu. Okay? Leda nenu kaligi undagaliganu. Ila chepkoch. Okay? Ante already pondam annamata manam. Okay? So I couldn't have. Nenu kaligi undalekapoyanu ane artham vastundi. Ikkada oka chinna note. Not able ku badulga unable nu kuda vaadavachu. Cheppalante nijaniki unable anedi ekkuvaga vaadukolo undi. Can you lift this box? Ee box nu ettagalava? Alage ikkada శక్తి సామర్థ్యంను తెలుపుతుంది చూడండి. కెన్ అనేది ఎత్తగలవా అంటే నువ్వు అది చేయగలవా అనే అంటే అతని సామర్థ్యాన్ని ప్రశ్నిస్తోంది. ఓకే, పర్మిషన్ అనుమతి కోరుటకు వాడవచ్చు. ఎలా? కెన్ ఐ కమ్ ఇన్ సార్, నేను లోపలికి రావచ్చా అండి? కెన్ ఐ బారో యువర్ పెన్, నేను మీ పెన్ తీసుకోవచ్చా? అలాగే ఇక్కడ చూసినట్లయితే కెన్ అనేది పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఓకే, పాసిబిలిటీ ఇక్కడ శక్తి సామర్థ్యం అన్నా కూడా అదే అవుతుంది అన్నమాట. ఓకే, సో కెన్ దిస్ బి ట్రూ అంటే ఇక్కడ పాసిబిలిటీ. ఓకే, అంటే అది నిజమా లేదా నిజం అవ్వచ్చా. ఇక్కడ ఇంటరాగేటివ్ టైప్లో చూసినప్పుడు పాసిబిలిటీని ప్రశ్నిస్తుంది అనమాట. ఓకే, కెన్ హీ డొనేట్ ఫర్ ద సునామీ విక్టిమ్స్, అతను సునామీ బాధితులకు సాయం చేయగలడా లేదా ఓకే అతని పాసిబిలిటీని ప్రశ్నిస్తుంది. పొలైట్ రిక్వెస్ట్ మర్యాదలతో మనవి చేయుట. కుడ్ ఐ బారో యువర్ బైసైకిల్ అంటే నేను ఈ సైకిల్ తీసుకోవచ్చా అని చాలా పొలైట్ అన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్లో మీరు బాగా గుర్తుంచుకోండి, ఇంగ్లీష్లో అత్యంత పొలైట్నెస్ కోసం వాడే హెల్పింగ్ వర్బ్ ఏదంటే కుడ్. ఓకే, అత్యంత పొలైట్నెస్ కోసం. ఓకే, సో హీఈస్ నాట్ దేర్, వేర్ కెన్ హీ హ్యావ్ గాన్
అంటే అతను అక్కడ లేడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, విసుగుతో అనడం అన్నమాట. వేర్ కెన్ హీ హ్యావ్ గాన్ అని, ఓకే, ఒక విసుగుతో అనడం. యూ కుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ఆఫర్, నువ్వు ఆ ఆఫర్ను అంగీకరించి ఉండాల్సింది. ఓకే, యూ కుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ఆఫర్ అంటే నువ్వు ఆ ఆఫర్ని అంగీకరించాల్సి ఉండే అని అర్థం. ఓకే, కండిషన్ ఆర్ స్పెక్యులేషన్, ఒకవేళ లేకపోతే, ఉన్నటువంటిది లేకపోతే, కుడ్ ఐ గెట్ అనదర్ అంటే నా దగ్గర ఒకటి ఉండే, అది లేనందువల్ల నేను ఇంకోటి తీసుకోవచ్చా, అంటే నేను ఇంకోటి పొందవచ్చా అనే క్వశ్చన్ని ఇక్కడ రైజ్ చేస్తున్నాం. ఓకే, కుడ్ ఐ గెట్ అనదర్ ఛాన్స్, డౌట్ఫుల్ అన్నమాట. ఓకే, అవకాశం సద్వినియోగం అవ్వకపోవడం వల్ల, అంటే ఉన్నటువంటి అవకాశం లేనట్లయితే మనం ఇంకో ఛాన్స్ని పొందొచ్చా అనేటువంటి అనుమతిని కోరుతున్నట్లు అన్నమాట. ఓకే, కుడ్ ఐ గెట్ అనదర్ ఛాన్స్ అన్నప్పుడు నాకు ఇంకొక అవకాశం రావచ్చా, ఉన్న అవకాశం పోయింది. ఓకే, సో ఇలా వర్డ్స్ యొక్క మోడల్స్ అనేవి చెప్పుకోవచ్చు మనం. బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సెంటెన్సెస్ మోడల్స్ ఇక చూసినట్లయితే మీకు నేను కొంత వర్క్ అనేది ఇప్పుడు జనరేట్ చేస్తున్నాను. దాంట్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ కెన్ డూ ఇట్ అంటే ఏంటండి, నేను దానిని చేయగలను. ఇక్కడ మీరు పర్సన్స్ మార్చి, ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్, షీ కెన్ డూ ఇట్, ఇట్ కెన్ డూ ఇట్, హీ కెన్ డూ ఇట్, రామ కెన్ డూ ఇట్, సీతా కెన్ డూ ఇట్, ఇలా రకరకాల పర్సన్స్ని మార్చి రాసుకోండి. ఓకే, ఐ కెన్ డూ ఇట్ అనేది పైన రాసేసుకొని మీ నోట్బుక్ లోపల, వీ కెన్ డూ ఇట్ అంటే మనం దానిని చేయగలం లేదా మనం ఇది చేయగలం అని చెప్పేసి ఇలా అర్థాలను అర్థం చేసుకుంటూ, ఇక్కడ అర్థమే మారదు కదా, కెన్ డూ ఇట్ అంటే ఇది చేయగలం లేదా మనం మనకిది సాధ్యమే అని కూడా వస్తుంది అన్నమాట. సో ఇలా మనం ఇది చేయగలం అనే విషయాన్ని, మనం అంటే మనం అవుతుంది, నీవు అంటే నీవు అవుతుంది, మీరు అంటే మీరు అవుతుంది. సో ఇలా మీరు పర్సన్స్ని మార్చి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఐ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్, నేను నదికి అడ్డంగా ఈదగలను. ఐ కెన్ గో దేర్ అలోన్, నేను అక్కడకు ఒంటరిగా వెళ్ళగలను. ఐ కెన్ హెల్ప్ యూ, నేను నీకు సాయం చేయగలను. ఐ కెన్ బీట్ యూ నౌ, ఐ కెన్ బీట్ యూ నౌ అంటే నేను ఇప్పుడు నిన్ను కొట్టగలను. ఐ కెన్ పచాస్ ఇట్, నేను దానిని కొలగలను. ఐ కాంట్ హెల్ప్ యూ, నేను నీకు సాయం చేయలేను. చూడండి, రకరకాల మోడల్స్ ఇచ్చాను నేను ఇక్కడ, మీరు వీటిని చూసి సబ్జెక్ట్స్ మార్స్తూ ప్రాక్టీస్ చేయాలి. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చూడండి, వీ కాంట్ హెల్ప్ యూ, మేము మీకు సాయం చేయలేము, ఇలా రకరకాలుగా తీసుకోండి. ఐ కాంట్ హెల్ప్ యూ, వీ కాంట్ హెల్ప్ యూ, షీ కాంట్ హెల్ప్ యూ, ఇట్ కాంట్ హెల్ప్ యూ, ఇలా రకరకాల పర్సన్స్ని మార్చండి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే, ఐ కాంట్ డ్రైవ్ దిస్ వెహికల్, నేను ఈ వాహనాన్ని నడపలేను. ఐ కాంట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను. ఐ మేనేజ్ టు గో దేర్ అలోన్, ఐ మేనేజ్ టు గో దేర్ అలోన్, నేను ఒంటరిగా అక్కడకు వెళ్ళగలిగాను. ఐ కుడ్ ఈట్ ఇట్, నేను దానిని తినగలిగాను. చూడండి, మళ్ళీ కెన్, కుడ్, మేనేజ్డ్, ఇలా రకరకాలుగా తీసుకున్నాం. వాటిలో మీరు పర్సన్స్ని మార్చాలని చెప్పుకున్నాం. చూడండి, వీ కుడ్ ఈట్ ఇట్, షీ కుడ్ ఈట్ ఇట్, అలా మార్చి ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్లస్ మీకు చాలా ప్రాక్టీస్ అనేది దీంట్లో దొరుకుతుంది. ఓకే, ఐ కుడ్ స్లీప్ దేర్ వెల్ లాస్ట్ నైట్, ఓకే, ఐ కుడ్ స్లీప్ దేర్ వెల్ లాస్ట్ నైట్. ఐ ఆమ్ ఏబుల్ టు వాక్ నౌ. సో ఇలా, ఐ ఆమ్ ఏబుల్ టు స్టడీ ప్రాపర్లీ, నేను సరిగా చదవగలుగుతున్నాను. ఐ ఆమ్ ఏబుల్ టు ఎర్న్ మనీ, నేను డబ్బులు సంపాదించగలుగుతున్నాను.
am unable to eat it. నేను దానిని తినలేకపోతున్నాను. ఇదే విషయాన్ని మనం ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈట్ ఇట్ అని కూడా అనవచ్చు. కానీ ఐఎమ్ అనేబుల్ టు ఈట్ ఇట్ అనేదే ఎక్కువగా వాడుకలో ఉంది. దాని అర్థం నాట్ ఏబుల్కి బదులుగా అనేబుల్ అనేది ఎక్కువగా వాడుకలో ఉంది. ఐఎమ్ అనేబుల్ టు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నాను. ఐఎమ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై స్టడీస్, నేను నా చదువుల్లో ఏకాగ్రత ఉంచలేకపోతున్నాను. ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ హిమ్ ఎస్టర్డే, నేను నిన్న అతనికి సహాయం చేయగలిగి ఉంటిని. సో ఇలా రకరకాలుగా తీసుకొని వీటి పర్సన్స్ని మార్చి మీరు ప్రాక్టీస్ చేయండి. ఐ వాజంట్ ఏబుల్ టు టేక్ ప్రాపర్ కేర్ ఆఫ్ మై హెల్త్, నేను నా ఆరోగ్య విషయంలో సరైన జాగ్రత్త తీసుకోలేకపోతుని. ఐ విల్ బి ఏబుల్ టు స్టడీ టుమారో, నేను రేపు చదవగలుగుతూ ఉంటాను. ఐ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ హిమ్ ఆఫ్టర్ ఎ వీక్, వారం రోజుల తర్వాత నేను అతనికి సహాయం చేయగలుగుతాను. ఐ వోంట్ బీ ఏబుల్ టు డ్రైవ్ మై వెహికల్ టుమారో, నేను రేపు నా వాహనాన్ని నడపలేకుండా ఉంటాను. ఐ కెన్ హ్యావ్ ఇట్ బై టుమారో, రేపటికల్లా నేను దాన్ని కలిగి ఉంటాను, లేదా రేపటికల్లా నేను ఇది సొంతం చేసుకోగలను. అది ఓకే, ఐ కెన్ హ్యావ్ ఇట్ అంటే నేను అది పొందగలను, లేదా నేను అది సాధించగలను. అలా ఓకే, ఐ కాంట్ హ్యావ్, ఓకే ఐ కాంట్ హ్యావ్ అంటున్నాను, నేను పొందలేనన్నమాట, నేను కలిగి ఉండలేను అనే అర్థం వస్తుంది. ఐ కాంట్ హ్యావ్ లెజర్ టైమ్ టుమారో, నేను రేపు విశ్రాంతిని కలిగి ఉండను. ఓకే, అంటే రేపు నాకు విశ్రాంతి దొరకదు అనే అర్థం అన్నమాట. ఓకే, ఐ కుడ్ హ్యావ్ డన్ ఇట్ ఎస్టర్డే, ఐ కుడ్ హ్యావ్ డన్ ఇట్ ఎస్టర్డే, నిన్న దానిని నేను చేయగలిగి ఉండేవాడిని. ఐ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్ ఎస్టర్డే, నిన్న అతనికి సహాయం చేయగలిగి ఉండేవాడిని. ఐ కుడ్ హ్యావ్ పనిష్డ్ హిమ్ 10 మినిట్స్ ఎగో, 10 నిమిషాల క్రితం అతనికి శిక్షించి ఉండేవాడిని. ఐ కుడ్ హ్యావ్ గాట్ ఎ జాబ్ లాస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్, క్రితం నెలలోనే నేను ఉద్యోగంను పొందగలిగి ఉండేవాడిని. ఐ కుడ్ హ్యావ్ అడ్వైజ్డ్ యూ ఇన్ ఏ ప్రాపర్ వే, సరైన మార్గంలో నేను మీకు సలహా ఇచ్చి ఉండేవాడిని. ఐ కుడన్ హ్యావ్ ఇట్ ఎస్టర్డే, నిన్న నేను దానిని పొందలేకపోయాను, లేదా దీనిని పొందలేకపోయాను. ఓకే, ఐ కుడంట్ హ్యావ్ మచ్ మనీ లాస్ట్ ఇయర్, గత సంవత్సరం ఎక్కువ డబ్బులు నేను పొందలేకపోయాను. సో ఈ వాక్యాలన్నింటినీ మీరు తీసుకొని వాటికి పర్సన్స్ని మార్చి, ఓకే ఐ కుడ్ హ్యావ్ డన్ ఇట్ ఎస్టర్డే అంటే దానికి బదులుగా వీ కుడ్ హ్యావ్ డన్ ఇట్ ఎస్టర్డే, షీ కుడ్ హ్యావ్ డన్ ఇట్ ఎస్టర్డే, హీ కుడ్ హ్యావ్ డన్ ఇట్ ఎస్టర్డే, ఇలా మీరు మార్చి ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రతి వాక్యానికి కూడా మీకు ఎంతో ప్రాక్టీస్ అనేది వచ్చి మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. సో ఈ పద్ధతిని కంటిన్యూ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడాలండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు అడ్వర్బ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. అడ్వర్బ్ అంటే అందరికీ తెలుసు, క్రియా విశేషణం, అంటే క్రియని విశ్లేషించేదన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఐ ఆమ్ వాకింగ్ ఫాస్ట్, నేను వేగంగా నడుస్తున్నాను. సో ఇక్కడ వాకింగ్ అనేది వర్బ్ అయినట్లయితే, సో వాక్ అనేది యాక్చువల్గా వర్బ్. ఓకే, వాకింగ్ని వర్బ్గా తీసుకుంటాం. సో నడుస్తున్నాను ఎలా, వేగంగా, ఫాస్ట్ అనేది ఇక్కడ అడ్వర్బ్ అన్నమాట. ఓకే, సో అడ్వర్బ్స్ కల సెంటెన్సెస్ అని ఇక్కడ అడ్వర్బ్ సెంటెన్సెస్ అని మనం హెడ్డింగ్గా తీసుకున్నాం. ఓకే, సో యామ్ ఐ వాకింగ్ ఫాస్ట్, నేను వేగంగా నడుస్తున్నానా. ఐఎమ్ నాట్ వాకింగ్ ఫాస్ట్, నేను వేగంగా నడవట్లేదు. ఆరెంట్ వి వాకింగ్ ఫాస్ట్,
మేము వేగంగా నడవట్లేదా? We are walking fast. మేము వేగంగా నడవట్లేదు. సారీ, వి ఆర్ వాకింగ్ ఫాస్ట్ అంటే మేము వేగంగా నడుస్తున్నాము. ఆర్ వి వాకింగ్ ఫాస్ట్? మేము వేగంగా నడుస్తున్నామా? వి ఆర్ నాట్ వాకింగ్ ఫాస్ట్ అంటే వి ఆర్ నాట్ వాకింగ్ ఫాస్ట్ అంటే మేము వేగంగా నడవట్లేదు. లేదా వి ఆరెంట్ వాకింగ్ ఫాస్ట్, మేము వేగంగా నడవట్లేదు. ఆరెంట్ వి వాకింగ్ ఫాస్ట్, మేము వేగంగా నడవట్లేదా? యు ఆర్ వాకింగ్ ఫాస్ట్, మీరు వేగంగా నడుస్తున్నారు. ఆర్ యు వాకింగ్ ఫాస్ట్, మీరు వేగంగా నడుస్తున్నారా? యు ఆరెంట్ వాకింగ్ ఫాస్ట్, మీరు వేగంగా నడవట్లేదు. ఆరెంట్ యు వాకింగ్ ఫాస్ట్, మీరు వేగంగా నడవట్లేదా? సో ఇలా ఇక్కడ మీరు బదులు నువ్వు కూడా వాడచ్చు. ఓకే, అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. దే ఆర్ వాకింగ్ ఫాస్ట్, వారు వేగంగా నడుస్తున్నారు. ఆర్ దే వాకింగ్ ఫాస్ట్, వారు వేగంగా నడుస్తున్నారా? దే ఆరంట్ వాకింగ్ ఫాస్ట్, వారు వేగంగా నడవట్లేదు. ఆరంట్ దే వాకింగ్ ఫాస్ట్, వారు వేగంగా నడవట్లేదా? బాయ్స్ ఆర్ వాకింగ్ ఫాస్ట్, బాలురు వేగంగా నడుస్తున్నారు. ఆర్ బాయ్స్ వాకింగ్ ఫాస్ట్, బాలురు వేగంగా నడుస్తున్నారా? బాయ్స్ ఆరెంట్ వాకింగ్ ఫాస్ట్ అంటే బాలురు వేగంగా నడవట్లేదు. ఆరెంట్ బాయ్స్ వాకింగ్ ఫాస్ట్, బాలురు వేగంగా నడవట్లేదా? హీఈస్ వాకింగ్ ఫాస్ట్, అతను వేగంగా నడుస్తున్నాడు. ఈజ్ హీ వాకింగ్ ఫాస్ట్, ఈజ్ హీ వాకింగ్ ఫాస్ట్ అంటే అతను వేగంగా నడుస్తున్నాడా? హీఈజంట్ వాకింగ్ ఫాస్ట్, అతను వేగంగా నడవట్లేదు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఈజంట్ హీ వాకింగ్ ఫాస్ట్, అతను వేగంగా నడవట్లేదా? షీఈస్ వాకింగ్ ఫాస్ట్, ఆమె వేగంగా నడుస్తున్నది. ఈజ్ షీ వాకింగ్ ఫాస్ట్, ఆమె వేగంగా నడుస్తున్నదా? షీ ఈజంట్ వాకింగ్ ఫాస్ట్, ఆమె వేగంగా నడవట్లేదు. ఈజంట్ షీ వాకింగ్ ఫాస్ట్, ఆమె వేగంగా నడవట్లేదా? ఇట్ ఈస్ వాకింగ్ ఫాస్ట్, అది వేగంగా నడుస్తుంది. లేదా ఇది వేగంగా నడుస్తుంది. ఇజ్ ఇట్ వాకింగ్ ఫాస్ట్, ఇది వేగంగా నడుస్తుందా? ఇట్ ఈజంట్ వాకింగ్ ఫాస్ట్, ఇది వేగంగా నడవట్లేదు. ఈజంట్ ఇట్ వాకింగ్ ఫాస్ట్, ఇది వేగంగా నడవట్లేదా? రామా ఈజ్ వాకింగ్ ఫాస్ట్, రాముడు వేగంగా నడుస్తున్నాడు. ఈజ్ రామా వాకింగ్ ఫాస్ట్, రాముడు వేగంగా నడుస్తున్నాడా? రామా ఈజంట్ వాకింగ్ ఫాస్ట్, రామా ఈజంట్ వాకింగ్ ఫాస్ట్, రాముడు వేగంగా నడవట్లేదు. ఈజంట్ రామా వాకింగ్ ఫాస్ట్, రాముడు వేగంగా నడవట్లేదా? సీత ఈజ్ వాకింగ్ ఫాస్ట్, సీత వేగంగా నడుస్తున్నది. ఈజ్ సీత వాకింగ్ ఫాస్ట్, సీత వేగంగా నడుస్తున్నదా? సీత ఈజంట్ వాకింగ్ ఫాస్ట్, సీత వేగంగా నడవట్లేదా? సారీ, నడవట్లేదు. ఓకే, ఈజంట్ సీత వాకింగ్ ఫాస్ట్, సీత వేగంగా నడవట్లేదా? సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళవచ్చు, ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. A few sentences with adjectives. A few sentences with adjectives. మరి ఇక్కడ adjective అంటే ఏంటండి? కర్తను విశ్లేషించేదే adjective. కర్తను విశ్లేషించేదే adjective. ఓకే, అడ్వర్బ్కి అడ్జెక్టివ్కి తేడా తెలుసుకోండి. క్రియను విశ్లేషించేదే క్రియా విశేషణం అంటే అడ్వర్బ్. ఓకే, వర్బ్ని విశ్లేషించేది అడ్వర్బ్. మరి ఇక్కడ అడ్జెక్టివ్ అంటే సబ్జెక్ట్ని విశ్లేషించేది. ఓకే, కర్తను విశ్లేషించేది. చూద్దాం ఎగ్జాంపుల్స్. ఐఆమ్ ఇంటెలిజెంట్, నేను మేధావిని. నేను మేధావిని. ఐఆమ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్, నేను ఒక మేధావి అయిన వ్యక్తిని.
ఇక్కడ ఇంటెలిజెంట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకు? అతను మేధావి అని చెప్పేసి చెప్తున్నది కాబట్టి. ఓకే, వీఆర్ బ్లాక్స్, మేము నల్లవాళ్ళం. వీఆర్ బ్లాక్ పీపుల్, మేము నల్లని వ్యక్తులం. యు ఆర్ వీక్, మీరు బలహీనులు. యు ఆర్ ఎ వీక్ పర్సన్, మీరు బలహీనమైన వ్యక్తి. దే ఆర్ రిచ్, వారు ధనవంతులు. దే ఆర్ రిచ్ పీపుల్, వారు ధనవంతులే అవుతుంది. ఇక్కడ ధనమున్న వ్యక్తులు కూడా చెప్పవచ్చు. ఓకే, ధనమున్న వ్యక్తులు. బాయ్స్ ఆర్ ఒబీడియంట్, బాలురు వినయవంతులు. ఇక్కడ దే ఆర్ ఒబీడియంట్, వారు వినయవంతులు అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, దే ఆర్ ఒబీడియంట్ స్టూడెంట్స్, వారు వినయం గల విద్యార్థులు. ఇక్కడ బాయ్స్ ఆర్ ఒబీడియంట్ స్టూడెంట్స్ అని ఇచ్చాము, అయినా కూడా బాయ్సే కాదు గర్ల్స్ కూడా ఒబీడియంటే, కాబట్టి దే ఆర్ ఒబీడియంట్ స్టూడెంట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి బాయ్స్ ఒక్కరేనా అనే అనుమానంతో టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. ఓకే, హీఈస్ కన్నింగ్, అతను టక్కరి లేదా అతను జిత్తులమారి. హీఈస్ ఎ కన్నింగ్ ఫెలో, అతను ఒక జిత్తులమారి మనిషి. షీఈస్ బ్యూటిఫుల్, ఆమె అందమైన అమ్మాయి లేదా ఆమె అందమైనది. ఓకే, షీఈస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అంటే ఆమె ఒక అందమైన అమ్మాయి అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ చీప్, అది చవక అయినది. ఇట్ ఈజ్ ఎ చీప్ ఆర్టికల్, అదొక చవకైన వస్తువు. రామ ఈజ్ రైటియస్, రాముడు ధార్మికుడు. రామ ఈజ్ ఎ రైటియస్ పర్సన్, రాముడు ఒక ధార్మికమైన వ్యక్తి. సీత ఈజ్ పియోస్, సీత పునీతురాలు. సీత ఈజ్ ఎ పియోస్ లేడీ, సీత ఒక పునీతురాలైన స్త్రీ. ఐ ఆమ్ నాట్ కవర్డ్, నేను పిరికివాడిని కాను. టిమిడ్ కూడా అనవచ్చు. ఓకే, ఐ ఆమ్ నాట్ ఎ కవర్డ్, నేను ఒక పిరికివాడినైన వ్యక్తిని కాను. ఓకే, ఆమ్ ఐ నాట్ ఎ కవర్డ్ అంటే నేను ఒక పిరికివాడిని కానా. అలా వీఆర్ నాట్ పూర్, మేము పేదవాళ్ళం కాదు. ఆరెంట్ వి పూర్ పర్సన్స్, మేము పేదోళ్ళమైన వ్యక్తులం కామా. యు ఆర్ నాట్ బోల్డ్ ఇనఫ్ అంటే మీరు తగినంత ధైర్యం కలవారు కాదు అని. ఆరెంట్ యు బోల్డ్ ఇనఫ్, మీరు ధైర్యం కలవారు కాదా అంటే తగినంత ధైర్యం కలవారు కాదా అని అర్థం. దే ఆర్ అంట్ టిమిడ్, వారు పిరికివారు కాదు. ఇజంట్ షీ ఏ వైస్ లేడీ, ఆమె ఒక తెలివైన స్త్రీ కాదా. ఇట్ ఇజంట్ కాస్ట్లీ, ఇట్ ఇజంట్ కాస్ట్లీ అంటే అది విలువైంది కాదు. ఇజంట్ ఇట్ ఏ కాస్ట్లీ ఆర్టికల్, అది ఒక విలువైన వస్తువు కాదా. రామ ఈజ్ గుడ్, రాముడు మంచివాడు. రామ ఈజ్ ఎ గుడ్ బాయ్ అంటే రాముడు ఒక మంచి బాలుడు. సీత ఈజ్ గుడ్, సీత మంచిది. సీత ఈజ్ ఎ గుడ్ గర్ల్, సీత ఒక మంచి అమ్మాయి. సో ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే భాషకి అందాన్ని ఇచ్చేది అడ్జెక్టివ్, గుర్తుంచుకోండి. ఓకే, ఒక సబ్జెక్ట్ని, సబ్జెక్ట్ యొక్క గొప్పతనాన్ని, తన యొక్క పొజిషన్ని, ఇలా రకరకాలుగా సబ్జెక్ట్ని విశ్లేషించినప్పుడే అది ఒక అందమైన వాక్యంగా మారుతుంది. కాబట్టి భాషకు అందాన్ని ఇచ్చేది అడ్జెక్టివ్సే. కాబట్టి చాలా చక్కగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఎన్ని అడ్జెక్టివ్స్ వస్తే మీరు అంత అందంగా మాట్లాడగలరని గుర్తుంచుకొని బాగా ప్రాక్టీస్ చేయండి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. ఎ ఫ్యూ సెంటెన్సెస్ విత్ ప్రిపోజిషన్స్, ప్రిపోజిషన్స్తో కూడినటువంటి కొన్ని సెంటెన్సెస్ని ఇప్పుడు చూద్దాం. ఐ సా రవి ఇన్ ద లైబ్రరీ, ఇక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్. నేను రవిని లైబ్రరీలో చూశాను, నేను రవిని
లైబ్రరీలో చూశాను. రామా మ్యారీడ్ సీత ఆన్ దిస్ డే. రాముడు సీతను ఈ రోజున పెళ్లి చేసుకున్నాడు. యువర్ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. నీ పుస్తకం టేబుల్ మీద ఉన్నది. ఇక్కడ ఆన్ అనేది ఓకే. ట్రైన్స్ విల్ నాట్ అరైవ్ ఆన్ టైమ్. రైళ్ళు సమయానికి ఎప్పుడూ రావు. వి విల్ కమ్ ఆన్ సాటర్డే. మేము శనివారం వస్తాం. హీ యాక్టెడ్ ఆన్ మై అడ్వైస్. అతడు నా సలహా మేరకు నటించను. సీత ఈజ్ ఆన్ ద కమిటీ. సీత ఆ కమిటీలో ఉన్నది. షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఆమె క్యాన్సర్ వల్ల చనిపోయింది. సీత ఈజ్ డాటర్ ఆఫ్ జనక. సీత జనకుని కూతురు. ద రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఈ ఉంగరం బంగారంతో చేయబడింది. రామా ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్డ్. రాముడు మాట తప్పనివాడు. షీ వెంట్ టు బై వెజిటబుల్స్. ఆమె కూరగాయలు కొనడానికి వెళ్ళింది. షీ హ్యాస్ కమ్ టు టీచ్ మీ. ఆమె నాకు బోధన చేయడానికి వచ్చింది. లేదా హీ హ్యాస్ కమ్ టు టీచ్ మీ. అతను నాకు బోధన చేయడానికి వచ్చాడు. అంటే అతను నాకు ఏదో నేర్పించడానికి వచ్చాడు. ఐ వాక్ టు ద గార్డెన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను ఉదయాన్నే గార్డెన్ వైపు నడుస్తాను. ఐ వాక్ టు ద గార్డెన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఓకే. హీ వెంట్ టు ద రైల్వే స్టేషన్. అతను రైల్వే స్టేషన్కు వెళ్ళాడు. దేర్ ఈజ్ ఎ హౌస్ బై ద టెంపుల్. గుడి దగ్గర ఒక ఇల్లు ఉంది. కమ్ అండ్ సిట్ బై మీ. వచ్చి నా పక్కన కూర్చో. రావణ వాజ్ కిల్డ్ బై రామ. రావణుడు రాముని చేతిలో మరణించాడు. ఐ కెన్ పాస్ ఐఏఎస్ ఎగ్జామ్ త్రూ హార్డ్ వర్క్. కష్టపడి చదవడం వల్ల నేను ఐఏఎస్ సాధించగలను లేదా ఉత్తీర్ణత పొందగలను. ఆల్ దట్ వాజ్ డన్ వాజ్ త్రూ ఎన్వీ. ఓకే. అసూయతో ఆ పని అంతా జరిగింది. హీఈస్ విత్ యూ. వై డు యూ వరీ. అతను నీతో ఉన్నాడు, నువ్వెందుకు భయపడతావు లేదా నువ్వెందుకు బాధపడతావు, సారీ వరీ. ఓకే. హీ బీట్స్ ద డాగ్ విత్ ఏ స్టిక్. అతడు కట్టెతో కుక్కను కొడతాడు. రవి వెంట్ అవుట్ విత్ ఏ హెవీ బ్యాగ్. రవి పెద్ద సంచితో బయటకు వచ్చాడు లేదా వెళ్ళాడు. హీఈస్ ఎట్ ద ఆఫీస్. హీఈస్ ఎట్ ద ఆఫీస్. హీఈస్ ఎట్ ద ఆఫీస్ అంటే అతను ఆఫీస్ వద్ద ఉన్నాడు. షీ కమ్స్ ఎట్ 6 o'clock. ఆమె 6 గంటలకు వస్తుంది. వీఆర్ ఎట్ బిర్లా టెంపుల్ ఇన్ హైదరాబాద్. మేము హైదరాబాద్లో బిర్లా టెంపుల్ దగ్గర ఉన్నాము. హైదరాబాద్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నౌ హైదరాబాద్ ఈజ్ ఇన్ తెలంగాణ. హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఓకే. షీ వాజ్ ఇన్ గ్రేట్ డిస్ట్రెస్. ఆమె పెద్ద బాధలో ఉండెను. ఐ రీడ్ ఇట్ ఇన్ ఈనాడు. నేను దానిని ఈనాడులో చదివాను. ఐఆమ్ గోయింగ్ టు ద మార్కెట్ ఫర్ వెజిటబుల్స్. నేను కూరగాయల కోసం మార్కెట్కు వెళ్తున్నాను.
passengers for the Vijayawada are waiting for the bus. Vijayawadaku velle prayanikulu bus gurinchi vechi unnaru. We vote for him. Memu atanki vote vestamu. She is about to marry. Aame pelli kavalsi undi. The broom is behind the door. Chipuru talupu venakala undi. She will come to rescue me without fail. Aame tappakunda nannu rakshistundi. The fan is above my head. Na talapai sarigga fan undi. Fan undi. Ravi parked his car across the road. Ravi tana car ni ka road gaddanga pettadu. Besides being a teacher, he is a poet. Atan teacher ka teachere kaadu oka kavi kuda. Vijayawada is between Guntur to Gudivada. Guntur mariyu Gudivada madhyalo Vijayawada undi. My father is inside the home. Mananna ఇంట్లో ఉన్నారు. హీ లెఫ్ట్ హిస్ షూస్ అవుట్ సైడ్. అతను తన బూట్లని బయట పెట్టాడు లేదా బయట వదిలాడు. ఓకే, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్. నేను రైల్వే స్టేషన్కు వెళ్ళక ముందే రైలు వెళ్ళిపోయింది. ఓకే, లేదా ఇదే విషయాన్ని నేను రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి రైలు వెళ్ళిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే, ద టీచర్ కంప్లైంట్ అగనిస్ట్ ద స్టూడెంట్స్. ఓకే, విద్యార్థికి వ్యతిరేకంగా టీచర్ ఫిర్యాదు చేశాడు. స్టెప్ ఇన్ టు అవర్ ఇన్స్టిట్యూట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆంగ్ల భాష నేర్చుకోవడానికి మా ఇన్స్టిట్యూట్కు రండి. ఐ గాట్ గుడ్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ దిస్ బుక్. ఈ పుస్తకం నుండి నేను మంచి జ్ఞానమును పొందాను. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఆమ్ టీచింగ్ దీస్ మోరల్స్. నా యొక్క అనుభవం మీద నేను ఈ నీతులు చెప్తున్నాను. ఐ డిడ్ నాట్ అచీవ్ ఎనీథింగ్ త్రూ అవుట్ మై లైఫ్. నా జీవితంలో నేను ఏమీ సాధించలేకపోయాను లేదా సాధించలేదు. హీ హ్యాస్ బీన్ ఫేసింగ్ డిఫికల్టీస్ త్రూ అవుట్ హిస్ లైఫ్. అతని జీవితం అంతా అతను కష్టాలను ఎదుర్కొంటున్నాడు. సో ఇలా రకరకాల సెంటెన్సెస్ని మనం తీసుకోవచ్చు. చక్కగా చదవండి, నాతో పాటు రిపీట్ చేసి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడండి. ఓకే, ఆల్ ది బెస్ట్.